ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో మళ్లీ కొత్త ఫార్ములా తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. 10 మంది వరకు పాత మంత్రులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేని నాని, బాలినేనితో పాటు తానేటి వనితకు ఛాన్స్ ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఎంపీలు అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. విభజన హామీలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారని చెబుతున్న ఎంపీలు ఆ వివరాలను ఎందుకు బహిరంగంగా వెల్లడించడం లేదని నిలదీశారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు వైసీపీ మాటలు మారుస్తుందని విమర్శించారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. మద్య నిషేధం అంటూ మాటలు చెప్పి ఇప్పుడు మద్యం ద్వారా ఆదాయం పెంచుకుంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసైపై మంత్రి ఇంద్రకరణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీ సభ్యురాలుగా మాట్లాడుతున్నారని, పరిధి దాటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. గవర్నర్కు ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని వివరణ ఇచ్చారు. బై బై వైఎస్ జగన్ ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగ్ అవుతోంది. సీఎం జగన్ పాలన తమకొద్దంటూ ప్రజలు ట్వీట్ చేస్తున్నారు. పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 31,000కు పైగా ట్వీట్లు వచ్చాయి. బై బై వైఎస్ జగన్ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. రైతులు పండించిన ప్రతి గింజా కేంద్రం కొనే వరకు నల్ల జెండాలు ఎగురుతూనే ఉంటాయని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్కు చిత్తశుద్ది ఉంటే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. విశాఖ జిల్లా ఉరవకొండ గిరిజనులు ఉరితాళ్లతో నిరసన చేపట్టారు. మాడుగుల రెవెన్యూ అధికారి తీరుపై ఫైర్ అయ్యారు. జీడి మామిడి తోటలు తొలగిస్తే తమకు ఉరితాళ్లే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణదారులం కాదని, జీడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. పండిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, ఎక్కడ నిల్వ చేయాలో తెలియక నిజామాబాద్ రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వాల ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంతో పాటు రైస్ మిల్లర్లు ధాన్యం కొనలేమని చేతులెత్తేశారు. హైదరాబాద్ మాదాపూర్ గుట్టల బేగంపేటలు అస్వస్థతకు గురైన వారి సంఖ్య 45కు చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన వాంతులు, విరేచనాలు, జ్వరంతో కుండాపూర్ ఏరియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వరంగల్ నీటిలో 3 రోజుల వసంతోత్సవ వేడుకల్ని ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి ప్రారంభించారు. దేశంలోని ఎన్ఐటీలు, ఐఐటీల నుంచి విద్యార్థులు తరలిరానున్నారు. నీటిలో ప్రతి ఏడాది స్ప్రింగ్ స్ప్రే పేరుతో సాంస్కృతిక కళారంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్ పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ అలీని హైకోర్టు సీజ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ సత్కరించారు. విధి నిర్వహణలో అతను చూపే నిబద్ధత, పనితీరుకు ముగ్ధుడైన సీజే తన వాహనాన్ని ఆపి రోడ్డుపైనే హోంగార్డుకు పుష్పగుచ్చం అందించారు. భోజనం నాణ్యతపై ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ మండలం లఖంపూర్లో బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనంలో తరచుగా పురుగులు, కట్టెల తుక్కు వస్తోందంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో తిరుపతిలోని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నట్లు కార్మికులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా రోజంతా కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారన్నారు. మంచిర్యాల జిల్లాలో వాట్సాప్ స్టేటస్ యువతి ప్రాణాలు తీసింది. యువతితో తీసుకున్న ఫోటోను ఓ యువకుడు స్టేటస్లో పెట్టాడు. ఫోటోను తొలగించాలని కోరినా యువకుడు పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.